కాకినాడ మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామమూర్తి ఆదివారం నాడు పరమపదించారు నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు ఆయన వయస్సు తొంభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నుండి మున్సిపల్ చైర్మన్గా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి పంతొమ్మిది వందల తొంభై రెండు రెండు పర్యాయాలు పనిచేశారు మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామమూర్తి మృతి పట్ల పలువురు నగర ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు